హల్లెలూయా. దేవుని నా మహిమ కలం గాక. అతడు నన్ను ప్రేమించున్నాడు గనక నేను అతన్ని విడిపించదని చెప్పి ఆఖరిలో క్లారిటీ ఇచ్చాడు దేవుడు కదా. మొదటంతా కూడా నేను తప్పిస్తాను, నేను విడిపిస్తాను, అన్నీ కూడా ఉన్నాయి చక్కగా. కానీ దీనికి క్లారిటీ ఎక్కడ దొరికిందంటే స్పష్టత, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను తప్పిస్తాను. నువ్వు ఆయన్ని ప్రేమిస్తే తప్పకుండా ఆయన తప్పిస్తాడు. నువ్వు ఆయన్ని గౌరవిస్తే, నువ్వు ఆయన మాట మీద నిలబడితే, ఆయన మాట మీద నమ్మకం ఉంచితే తప్పకుండా ఈ వాక్యం మనం సొంతం చేసుకుంటాం. కనుక కొద్ది నిమిషాలు దేవుణ్ణి ఆరాధన చేద్దాం. ఈ ఆరాధనలో కూడా నేను ఆయన్ని ప్రేమిస్తున్నానా లేదా, వేటకాని ఊరిలో ఉండి అనేకమైన పరిస్థితుల నుంచి దేవుడు నన్ను తప్పించాడా లేదా, తప్పించాడంటే నేను ఆయన్ని ప్రేమిస్తున్నానా, ఆయన గణపరుస్తున్నానా, ఆయన నన్ను కాపాడుతున్నాడంటే మన గొప్పతనం ఏమీ లేదు, మనలో మంచితనం లేదు, మన టాలెంట్ కాదు, ఏమీ కాదు, దేవునికి ఉచితమైన కృప. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను, అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతన్ని రక్షించేదను. నువ్వు ఆయన నామాన్ని ఎరిగేవో లేదో, నువ్వు ఆయన ప్రేమిస్తున్నావో లేదో నువ్వు చెక్ చేసుకోవాలి. కనుక రెండు చేతులు పైకెత్తి కొద్ది నిమిషాలు, ప్రభా నేను నిన్ను ప్రేమిస్తున్నానా లేదా. నేను నిన్ను ప్రేమిస్తున్నానా లేదా, నేను గణపరుస్తున్నానా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ప్రభా పాపినైనా నన్ను క్షమించి మీ రక్తంతో కడుగు, నా యొక్క ఆరాధన అంగీకరించు ప్రభా, ప్రతి క్షణం నన్ను కాపాడుతున్నావు, నాలో ఏ గొప్పతనం ఉందని ఏ మంచితనం ఉందని నన్ను కాపాడుతున్నావు, నీ యొక్క ఉచితమైన కృప ద్వారా నేను ఇలాగున్నానయ్యా అని చెప్పి ఆరాధన చేద్దాం. దేవుని స్తుతిద్దాం, ఘనమైనవి నీ కార్యములు నా ఎడల అని చెప్పి దేవుని ఆరాధన చేద్దాం, దేవుని స్తుతిద్దాం. చెక్ చేసుకోండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. అయ్యా ఎన్నోసార్లు నీ మీద తిరగబడుతున్నానయ్యా, పరిస్థితులు అల్లకల్లోలంగా ఉండేటప్పుడు నిన్ను తిట్టడానికి, నిన్ను ద్వేషించడానికి నాకు ఇంట్లో ఎవరు దొరకట్లేదు, నువ్వే దొరుకుతున్నావయ్యా, అయినా నన్ను ప్రేమిస్తున్నావు ప్రభా, నన్ను క్షమించు తండ్రి అని చెప్పి ఆరాధన చేద్దాం. ఆత్మతో సత్యముతో తో నా వెనుక ద్వారాలు ఘనమైనది నీ కార్యములు నా ఎడల, స్థిరమైనది నీ ఆలోచనలు నా యేసయ్య. పిక్కరగా ఘనమైనది నీ కార్యములు నా ఎడల, నీ ఆలోచనలు నా యేసయ్య. కృపలను పొంది కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా, కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్య. ఏ తెగులు సమీపించలేకుండా, ఏ కీడు కూడా దరిచేరకుండా, ఆపదలని తొలగే వరకు ఆత్మలో నాకు నెమ్మది ఇచ్చావు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నేను నిన్ను ప్రేమించబడ్డయ్యా. ఏ తెగ
తప్ప నాకు ఇంకొకటి లేదు నీ మనసులో నేను ఉన్నాను కాబట్టి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావయ్యా చూడలేకపో
उद्योग पिल समस्या अंतर चूड़ लेको इपड़ दिगरा दिगरा तंड्री मर लोकमच दिगरा शक्ति सरपूटी सरपूट दिगरा दिगरा ఎదురు చూడలేకపోతున్నాం ప్రభు బాష ఈ రోజు ఆఖరి దినం అవ్వచ్చు మా శక్తి మా బలం చాలట్లేదు మా పరిస్థితులు అంతకంతకి కొండల్లాగా పెరిగిపోతున్నాయి జీవితం చాలా కష్టం అయిపోతుంది ఒక్కొక్క రేపు మళ్ళీ చూడాలా జీవితం చాలా కష్టంగా ఉంటుంది ఒకరోజు ఒక యుగంలాగా ఉంటుంది మోకాళ్ళ మీదకి వెళ్దాం మేము మోకాళ్ళ మీదకి ఒకరోజు యొక్క యుగంలాగా ఉంటుంది ఒక గంట ఒక సంవత్సరంలాగా ఉంటుంది ఒక సెకండ్ ఒక నెలలాగా ఉంటుంది పరిస్థితులు అన్నీ బాగున్నే వాళ్ళకి ధీమాగా ఉన్నే వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటదండి జీవితం కానీ పరిస్థితులు కొంతమంది జీవితాలు అల్లకల్లోలం చేసినప్పుడు ఏమనిపిస్తుందంటే రేపు మళ్ళీ రేపు ఉందా మళ్ళీ ఇప్పుడు లెగవాలా నైట్కి పడుకోవాలా ఇప్పుడు తినాలా మళ్ళీ రేపు చూడాలా ఎలాంటి వాళ్ళకి జీవితం కష్టంగా ఉన్న వాళ్ళకి మళ్ళీ రేపు చూడాలా మళ్ళీ రేపు లెగవాలా కదా కొంతమంది విసుగుపోతున్నారు జీవితంలో విసుగు 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 వచ్చేస్తుంది ఎంతకాలం అండి కదా ఎంతకాలం ఇంకా ఎంతకాలం ఎదురు చూడాలి ఇంకా ఎంతకాలం శ్రమలు పడుతూనే ఉండాలి ఇంకా ఎంతకాలం ఈ బాధలు ఇంకా ఎంతకాలం ఈ కష్టాలు ఈ కన్నీళ్లు ఇంకా ఎంతకాలం ఇప్పుడు ఏడుస్తున్న మీరు రేపు నవ్వుతారు దేవుని మాటలు చాలా వ్యతిరేకంగా ఉంటాయి ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావు రేపు సంతోషిస్తావు ఇప్పుడు నువ్వు దుఃఖపడుతున్నావు రేపు ఆనందపడతావు ఈరోజు ఏడుస్తున్నావు రేపు నువ్వు నవ్వుతావు అవునండి అదే కన్నీరు పరిస్థితులకు ముందు అదే కన్నీరు ఎలా ఉంటుంది చాలా వేదనని మిగులుస్తుంది కానీ అదే కన్నీళ్లు ఆనంద బాష్పాలుగా దేవుడు మారుస్తాడు కన్నీరైతే ఒకటే
పరిస్థితికి ముందు అదే కన్నీరు, కానీ పరిస్థితి తర్వాత దేవుడు మన పరిస్థితిని మార్చిన తర్వాత ఆ కన్నీళ్ళు ఏ విధంగా వస్తాయి? కృతజ్ఞత కన్నీళ్ళు, సంతోషంతో. నిజంగా ప్రభా, అసలు నేనైనా ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా నా జీవితంలో చూస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. ఎప్పుడు నేను ఇలాంటి పరిస్థితి నా జీవితంలో నాకు ఇలా నా పరిస్థితి నా జీవితం ఇలా మారుతుందని ఎప్పుడు అనుకోలేదయ్యా, ఎప్పుడు మారుతుంది అనుకోలేదయ్యా కదా. మీరు అనుకుంటున్నారండి, ప్రస్తుతానికి నువ్వు ముళ్ళ మీద నడుస్తున్నావు, ఈ ముళ్ళే రేపు నీకు పువ్వులుగా దేవుడు మారుస్తాడు, ఈ కన్నీరే రేపు దేను నీకు సంతోషంతో కృతజ్ఞత కన్నీళ్ళుగా మారుతాయి. కానీ ఈ మధ్యలో ఈ గ్యాప్ ఉంది కదండి, ఈ గ్యాప్ తట్టుకోవడం చాలా కష్టం, ఈ గ్యాప్ తట్టుకోవడం చాలా కష్టం. కన్నీరే మనిషిని బాధిస్తుంది, ఆ కన్నీరే మనసును ఓదారుస్తుంది కదా. కన్నీళ్ళు ఒకటే, మన మనసును బాధించేది అదే కన్నీరు, మన ఓదార్చేది అదే కన్నీరు, కృతజ్ఞతతో తెప్పించేది అదే కన్నీళ్ళు. ఇప్పుడు నువ్వు ఏ స్టేజ్లో ఉన్నావో, నెక్స్ట్ ఏ స్టేజ్కి వెళ్ళబోతున్నావో నేను నువ్వు పరీక్షించుకోవాలి. కన్నీరే మనిషిని బాధిస్తుంది, ఆ కన్నీరే మనసును ఓదారుస్తుంది, కన్నీరే మనిషిని బాధిస్తుంది, ఆ కన్నీరే మనసును ఓదారుస్తుంది, కన్నీరే కన్నీరు మనిషిని బాధించింది, అదే కన్నీరు మరణాన్ని గెలిపించింది. హన్నాను కూడా ఇదే కన్నీరు బాధించింది. అందరూ కూడా ఏడిపిస్తున్నారు, అందరూ నవ్వుతున్నారు, అందరూ హేళన చేస్తున్నారు. నువ్వు గొడ్రాలివి, నువ్వు వీధుల్లోకి రావడానికి వీల్లేదు, నువ్వు పిల్లల్ని ఎత్తుకోవడానికి వీల్లేదు,
నువ్వు ఇంట్లో ఉండు, నీకు దేవుడు సంతులేని దానిగా చేసాడు అంటే ఏడుస్తుందండి అన్న. ఇప్పుడు ఏడుస్తున్న మీరు రేపు దినం సంతోషిస్తారు. ఎప్పటి నుంచో చెప్తున్నాడండి ఈ మాట, ఎప్పటి నుంచో వింటున్నానండి. ఎప్పుడండి, ఇంకా ఎప్పుడండి? మాక్సిమం లైఫ్ అంతా ఏడవడానికే సరిపోయిందండి అనుకుంటారు కదా. నా యొక్క జీవితంలో 30 వంతున ఏడుస్తూనే ఉన్నానండి, 30 వంతు ఏడుస్తున్నాను. నేను ఎప్పుడు నవ్వానో కూడా నా జీవితంలో తెలియదండి. కన్నీళ్ళే జీవితమైతే కష్టాలే బ్రతుకైపోతే, కన్నీరే జీవితమైతే కష్టాలే కరువైపోతే, కృంగిన నిన్ను చూస్తున్నాడు, కృంగిన నిన్ను చూస్తున్నాడు, నీ కన్నీరు తుడిచి నిన్ను ఎత్తుకున్న మహనీయుడు, కన్నీరే మనిషిని బాధిస్తుంది, అసలు ఇంత ఘోరం జరగబోయేది కదా. ఏమంటున్నారు వాళ్ళు, నువ్వు ఇక్కడ ఉంటే ఇంత ఘోరం జరగబోయి ఉండేది, అసలు మేము ఏడ్చేవాళ్ళం కాదు, అసలు ఇంత సమస్య ఇక్కడ అయి ఉండేది కాదు. నువ్వు ఇక్కడ ఉంటే మనం కూడా అలాగే అనుకుంటున్నావు, ప్రభా నువ్వు నా ప్రార్థన ఆలకించి ఈరోజు తప్పిస్తే కనుక, ఈరోజు నా జీవితంలో నువ్వు కార్యం చేస్తే కనుక, ఈరోజు నాకు ఉద్యోగం ఇస్తే కనుక, నేను అనుకున్న టైంకి నా పని అయిపోతే ఈరోజు నేను బాధపడేదాన్నే కాదు, కానీ నీకు సాక్ష్యం ఎక్కడ మిగులుతుంది? అవునా, ఈ రోజు వరకు కూడా ఎప్పుడో జరిగిందండి, ఎప్పుడో లేచాడు లాజరు, కానీ ఈరోజు ఇంత ఆధునికమైన రోజుల్లో కూడా లాజరు కోసం ఒక సాక్ష్యం మిగిలిందంటే అక్కడ ఏం జరగాలి, ఏం జరగాలి? కన్నీరే కాదనుకుంటే లాజరు తిరిగి బ్రతికేనా? కన్నీరే కాదనుకుంటే సమూయేలు పుట్టేవాడా? కృంగిపోతున్న నిన్ను దేవుడు చూస్తున్నాడు, నిన్ను తప్పించి నిన్ను ఎత్తుకున్న మహానయుడు. ఈరోజు నన్ను కూడా ఒక సాక్షిగా దేవుడు మిగల్చబోతున్నాడు అన్నవారు గట్టిగా చెప్పండి కూడా దేవునిస్తారా. హల్లెలూయా. కృంగిన నిన్ను చూస్తున్నాడు, కృంగిన నిన్ను చూస్తున్నాడు, నీ కన్నీరు తుడిచి నిన్ను మహనీయుడు, కన్నీరే మనిషిని బాధిస్తుంది, ఆ కన్నీరే మనసును ఓదారుస్తుంది, కన్నీరే మనిషి
నా జీవితం ఇంతేనా ఇలా యాడ్మైనా నా పని ఏ రోజైనా నా నోట్లో సంతోషం నవ్వు అనేది నేను చూస్తానా అని నువ్వు అనుకుంటున్నావేమో నీకోసం ఈరోజు దేవుడు ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు చూడండి ఒక్కొక్కరి జీవితంలో ఎటువంటి అద్భుతాలు మార్తా మరియా జీవితంలో అలాగే హన్నా జీవితంలో అలాగే నీ జీవితంలో మా జీవితంలో కూడా కనుక సియోనుకు తిరిగి వచ్చిన వారు చెరలో నుండి బయటకు వచ్చినప్పుడట వారు సంతోషం గలవారై ఉన్నారు దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోయిందంట వారి తల నిండా నిత్యానందం ఉందంటండి కన్నీళ్లు విడిచి చూపిత్తువారు సంతోషగానంతో తప్పకుండా పంట కోస్తారు